అరవయేళ్ల రాజకీయ జీవితం, ఎన్నికల బరిలో 18 సార్లు. తాత తండ్రులకు పెద్దగా ఆస్తులు లేవు, చదువు సంధ్యలు లేవు, అసలే కుల సమాజం. అలాగని పెత్తందారి కులం కాదు, దానికి తగ్గట్టుగా రహదారి కూడా లేని చిన్న పల్లెటూరు. కాకలు తీరిన యోధుడు ములయ సింగ్ యాదవ్ కన్నుమూత 60 ఏళ్ల రాజకీయ జీవితం, ఎన్నికల బరిలో 18 సార్లు. తాత తండ్రులకు పెద్దగా ఆస్తులు లేవు, చదువు సంధ్యలు లేవు, అసలే కులాల సమాజం. అలాగని పెత్తందారి కులం కాదు, దానికి తగ్గట్టుగా రహదారి కూడి లేని చిన్న పల్లెటూరు. ఇదిగో ఈ నేపథ్యంలో సాధారణ యాదవ కుల కుటుంబంలో 82 ఏళ్ల క్రితం 1939 నవంబర్ 22న జన్మించాడు ములాయం సింగ్ యాదవ్. బీసీ కులస్థుడైన ఆయన పుట్టిన ఊరు పేరు ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా సేఫియా, కనీసం బడికూడలేని పల్లె. తండ్రి షుగర్ సింగ్కు 5 కొడుకులు, ఒక కూతురులలో ములాయం 3 సంతానం. చిన్న వ్యవసాయ కమతం, ఆవులు గేదెలు వీటి సంరక్షణే ఆ తండ్రి జీవన వృత్తి. పిల్లలు కూడా పశువుల పెంపకంలో కొనసాగాలని ఆయన కోరుకున్నారు. కానీ బాలుడు ములాయం చదువుకుంటానని మారం చేసి విద్యాభ్యాసం చేశాడు. సమీపంలో ఉన్న పట్టణంలో డిగ్రీ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తి చేయాలనే మమకారంతో బీడీ చేశాడు. కొద్ది కాలం పాఠాలు కూడా బోధించాడు. విద్యార్థిగా ఉంటూనే కుస్తీ పోటీల్లో పాల్గొని మల్లయోధుడుగా పేరుంది. ఎక్కడ పోటీకెళ్లినా ఆయనే విజేత. 14 ఏళ్ల వయసులో 1953లో వ్యవసాయ నీతి పన్ను పెంపుదలకు వ్యతిరేకంగా సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చేపట్టిన ఆందోళనలో పాల్గొని అరెస్టై 4 జైల్లో ఉన్నాడు. అదిగో అలా రాజకీయ ప్రజా జీవితంలో ప్రవేశించిన ములాయా సింగ్ యాదవ్ ఇప్పటి వరకు 11 అసెంబ్లీ ఎన్నికల్లో, 7 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 18 పోటీ చేశాడు, 16 గెలిచాడు. 1967లో 27 ఏళ్ల వయసులో తన స్వంత నియోజకవర్గం జశ్వంత్పూర్ అసెంబ్లీకి తొలిసారి తన రాజకీయ గురువు మార్గదర్శి రామ్ మనోహర్ లోహియా ప్రోత్సాహంతో ఆయన పార్టీ సంయుక్త సోషలిస్టు పార్టీ టికెట్పై పోటీ చేసి గెలిచాడు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్లలో ములాయామే చిన్న వయస్కుడు. అదే స్థానంలో 2 1969 1980లలో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 7 పోటీ చేసిన లోక్సభ ఎన్నికల్లో ఏనాడు ఓటమి లేదు. ప్రస్తుతం ఆయన తన స్వగ్రామం ఉన్న మైనాపురి లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. సోషలిస్టు సిద్ధాంతం అలవర్చుకొని అది నేర్పిన పోరాట పటిమ ములాయంను ఎప్పుడూ పోటీకి జంకని వ్యక్తిగా తీర్చిదిద్దింది అని ఆయన కజిన్ బ్రదర్ రామ్ గోపాల్ యాదవ్ ఒక సందర్భంలో అన్న మాట నిజం. అలాగే దంగల్ పోటీల్లో ఎప్పుడూ ప్రత్యర్థిని చిత్తు చేసే అలవాటు రాజకీయాల్లో కూడా ములాయంను ప్రభావితం చేసింది. 6 ములాయం రాజకీయం 7 రాజకీయ పార్టీల గుండా గడిచింది. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కడా మతతత్వ పార్టీ వైపు గాని, సుదీర్ఘకాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ వైపు గాని మరలలేదు. 1967లో గురువు లోహియా మరణంతో సోషలిస్టు పార్టీ చీలికలు పేలికలైంది. ములాయంకు రాజకీయ నిర్దేశకత్వం కొరవడింది. ఈ దశలో ఆయన రైతు నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తర్వాత దేశ ప్రధానిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. చరణ్ సింగ్ పార్టీ భారతీయ లోకదళతో పాటు పలు పార్టీలు 1977లో ఇందిరను ఓడించడానికి జనతా పార్టీగా ఏకమయ్యాయి. 77లో దేశంలో పాటు ఉత్తరప్రదేశ్లో కూడా రామ్ నరేష్ యాదవ్ నాయకత్వంలో జనతా పార్టీ విజయం సాధించింది. రామ్ నరేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో మొదటిసారి సహకార శాఖ మంత్రి పదవి చేపట్టారు. ఇందిరా 1980లో మళ్లీ ప్రధానై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ములాయం ఓడిపోయారు. ఇది ఆయనకు 2 ఓటమి. తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో చరణ్ సింగ్ ప్రోత్సాహంతో ఆయన పోటీ చేసి ఎన్నికై మండలిలో లోక్దల్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడి అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు. 1985 యూపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచాడు. ఈసారి
425 స్థానాలున్న అసెంబ్లీకి లోక్దల్ పార్టీ నుండి 86 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అసెంబ్లీలో లోక్దల్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ములాయం ఎన్నికై ఆ అసెంబ్లీ కాలమంతా అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందారు. బోఫోర్స్ ఉదంతంతో 1989లో ప్రధాని రాజీవ్ను ఓడించడానికి 4 పార్టీల కలయికతో ఏర్పడిన జనతాదల్లో ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్దల్ కూడా విలీనమైంది. లోక్సభ అసెంబ్లీకి 89లో ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో జనతాదల్ కేంద్రంలోనూ ఇటు యూపీలో విజయం సాధించింది. ములాయం ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో జనతాదల్ ప్రభుత్వం ఏర్పడడానికి అవసరమైన మెజారిటీ లేదు. కమ్యూనిస్టుల మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ 24 కోట్ల జనాభాతో దేశంలో అతిపెద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. జనతాదల్ ప్రభుత్వం మండల్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళన అనంతరం పరిణామాల మధ్య బీజేపీ తన ఎంపీల మద్దతు ఉపసంహరించుకోవడంతో అటు కేంద్రంలో ఇటు యూపీలో ప్రభుత్వాలు పడిపోయాయి. తర్వాత 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ములాయం 2వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా 1996లో ములాయం మొదటిసారి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. అది మొదలు గత 2019 వరకు జరిగిన అన్ని లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి వరుసగా విజయం సాధించడం పెద్ద విశేషం. 1996లో కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం కీలకమైన రక్షణ శాఖ మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం. 2003లో 3వ దఫా ములాయం యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. చేజారిన ప్రధాన మంత్రి పదవి బహుశా దేశంలో ఇప్పటి రాజకీయ నాయకులందరికంటే ప్రధాన మంత్రి సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అర్హతలున్న నాయకుడు ఎవరని పరిశీలిస్తే మొదట వినిపించే పేరు ములాయం సింగ్ యాదవ్ పేరునే. కోట్ల మంది అభిమానానికి తోడు సుదీర్ఘ 60 ఏళ్లపాటు క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడం, మెజారిటీ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాన్ని వ్యవహార శైలిగా మార్చుకునే స్వభావం, అటు సామాజిక జీవిత అనుభవం, ఇటు రాజకీయ రంగ అనుభవం, మొత్తంగా ఆయన నేపథ్యం ఆయనకు ఒక సందర్భంలో ప్రధాని అయ్యే అవకాశం సంపూర్ణంగా ఏర్పడింది. కానీ కొందరు చేసిన వెన్నుపోటు రాజకీయాల వల్ల ఖరారైన ములాయం పేరు స్థానంలో ఐకే గుజ్రాల్ పేరు ఆఖరిలో వచ్చి చేరింది. ఆనాడు 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవాగౌడ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సందర్భంలో ఇది జరిగింది. అప్పుడు లోపల బయట జరిగిన పరిణామాలను ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక మాజీ సంపాదకుడు శేఖర్ గుప్తా 2012 సెప్టెంబర్ నెలలో వివరంగా రాశాడు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటంలో అలాగే కూటమిలో తలెత్తే ఘర్షణలను సర్దుబాటు చేసి సంక్షోభ నివారణ నిపుణుడిగా పేరొందిన అప్పటి సిపిఎం కేంద్ర కమిటీ కార్యదర్శి హరికిషన్ సుజిత్ సింగ్ను ఎన్డీటీవీ ఇంగ్లీష్ ఛానల్ తరపున వాక్ అండ్ టాక్లో ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఈ వివరాలు తనకు తెలిసాయని గుప్తా రాశాడు. ములాయం లోహియా సోషలిస్టు సిద్ధాంతవాది అయిన కమ్యూనిస్టు నాయకుడు సుజిత్తో కూడా సన్నిహితంగా ఉండేవాడని, అలాగే అందరినీ కలుపుకొని వెళ్లే స్వభావం ములాయందని, ములాయంను ప్రధాని చేయడానికి తాను ప్రయత్నాలు చేసిన సంగతులు, అలాగే పార్టీలో ఆయనకు వచ్చిన మద్దతుతో ములాయం పేరు ఖరారైన తర్వాత కొందరి నిరోధక చర్యల వల్ల ఆయన ప్రధాని కాలేకపోయారు అని సుజిత్ తనతో జరిగిన సంభాషణల్లో చెప్పారని శేఖర్ గుప్తా రాశాడు.